రామచంద్రపురం గ్రామానికి చెందినటువంటి సోదరులారా సోదరీమణులారా అనేక డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులారా పాత్రికేయ మిత్రులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం రామచంద్రపురం గ్రామస్తుల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో శ్రీ గురు రామణమూర్తి గారిని వార్డు మెంబర్లని స్వేచ్ఛగాను మంచి వాళ్ళను పనిచేస్తారని మీకు విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకున్నాను ఇదే కాకుండా గడచిన ఎన్నికల్లో కూడా శ్రీమతి అంబికాని కూడా గెలిపించి మాకు మద్దతు పలికినారు అందుకోసమే రెండు సార్లు వరుసగా పంచాయతీలు పంచాయతీ అధ్యక్షుల్ని మాకు వెన్నదన్నుగా నిలబడినటువంటి వాళ్ళకి మీరు గెలిపించినందుకు నా తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పంచాయతీ ఈ పంచాయతీ ముఖ్యంగా రామచంద్రపురం పంచాయతీ చాలా మంచి పంచాయతీ ఇప్పుడు 1952లోనే దీన్ని మోడల్ పంచాయతీగా చేయడాని కోసం ఏర్పాట్లు చేశారు అందుకే మీ దగ్గర వీధులు అన్ని సిస్టమేటిక్ గా కనిపిస్తాయి అనేక గ్రామాలు ఇరుద్ద సందులు గొంతులు ఉంటాయి కానీ మీ పంచాయతీ అలా కనిపిస్తుంది ఇక్కడ మీది కళ్యాపల్లి ఈ పంచాయతీలు వీధులన్నీ సిస్టమేటిక్ గా ఉంటే కారణం అప్పుడే ఆలోచన చేసి డెవలప్ చేశారు అందులో మొదటి నుంచి కొంత చైతన్యవంతమైనటువంటి గ్రామం మీది ఇక్కడ అందరూ కష్టపడతారు వ్యవసాయ పనులు పట్టణానికి పోయి రకరకాల వృత్తి పనులు చేసుకుంటూ సుమారుగా ఒక మోడల్ విలేజ్ మాదిరిగా ఉన్నటువంటి గ్రామం దీనికి మేము శాసనసభలు అయిన తర్వాత మీకు పూర్తిగా నీరందినట్టు చేశాం అప్పటి వరకు నారాయణపురం నీరు వచ్చేది ఆ తర్వాత ఉంస్తార్ నీరు కూడా మీ ఫిల్టరీకి అందేటట్టుగా ఉంస్తార్ నీరు కూడా తెచ్చాం అందుకోసం ఇంచుమించుగా మీ భూమి గ్రామానికి ఉన్నటువంటి మొత్తం భూమి అంతా సాగులోకి వచ్చింది పంటలు సరిగా పండుతూ ఉన్నాయి ఇప్పుడు మా పరిస్థితులు మారినాయి గొర్రె వ్యవసాయం కంటేను మేక భూమి బాగును సెంటర్ మీద సాగు 4 లక్షలు వస్తాయి ఉన్నారు అది పట్టణం పక్కన వల్ల ధరలు పెరిగి ట్రెండ్స్ అటు వెళ్ళే అయినా ఇక్కడ రైతులు అన్ని రకాలుగా ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు పొందినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేశాం అనేక సందర్భాల్లో మీ గురించి చెప్పాం సరే ఇప్పుడు ఇంకో సందర్భం తర్వాత అవన్నీ విషయాలు మాట్లాడడం నూతన ఎన్నికైనటువంటి సర్పంచ్ కురాడ గారు నేను చెప్తున్నాను ఉత్సాహం తెలివైన వాడు కష్టపడతాడు ఒక విషయాన్ని చెప్తే బాగా అర్థం చేసుకుంటాడు మీరు పంచాయతీకి 5 సంవత్సరాలకు గాను మీకు ఎన్నుకున్నారు కదా మొట్టమొదటిగా మనం ఉండడం ఏంటి ఏం చేసినా చేయకపోయినా నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు నిజాయితీగా ఉన్నామో దానికి ఉండే గౌరవం ఉంటుంది పంచాయతీ నుంచి 5% అయితే ఏమొస్తుందని చూడటం కాదు 5% అయితే మనమేం ప్రజలకు చేస్తామనే దాని మీద చూడాలి తప్ప ఇంత డబ్బు ఖర్చు పెట్టాం మనకేం వస్తుంది అనేది చూసిన పంచాయతీ ప్రెసిడెంట్ అందరూ వచ్చేసరికి మళ్ళీ ఓడిపోతారని మీకు ఈ సందర్భం మనం ఆ నియమం మనం దాటకూడదు కరప్షన్ యాక్టివిటీకి దూరంగా ఉండాలి ఏ పని చేస్తే ఏమొస్తుంది ఆలోచించకూడదు నిజాయితీగా ఉండాలని ఇంపార్టెంట్ మన పూట గడవడానికి మన అవసరాలు తీరడానికి మీ కుటుంబ ఖర్చులు తీరడానికి ప్రజా జీవితంలో ఉండే వాళ్ళు ఇంకొక గౌరవప్రదమైనటువంటి వృత్తి చేసుకుని సంపాదించి ఉండాలి తప్ప సర్పంచ్ ఉద్యోగం ఎమ్మెల్యే ఉద్యోగం ఎంపీ ఉద్యోగం ఇది డబ్బులు ఇచ్చే ఉద్యోగం కాదు సేవ చేసే ఉద్యోగం అది మనమేంటి ఒక 5 సంవత్సరాలకు మాత్రమే వచ్చాం 5 సంవత్సరాల కాలానికి మనకి అధికారం ఇచ్చారు మళ్ళీ ఆ దగ్గరే ఉండే అధికారం అందుకోసం జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భం మనం చేస్తాం ఈ వేదిక చాలా మంది కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు వచ్చారు 4వ 5వ 2వ సారి ఎన్నికైనా తప్ప మిగతా కొత్త కురాలే వచ్చారు మన శ్రీహరి గోపి సురేష్
నారాయణమూర్తులు రెండు సార్లు ఇలా కొద్దిమంది తప్ప మిగతాలందరూ భరోసారి ఎన్నికైన వాళ్ళే. ఈ మాటలు మీ అందరికీ ఒప్పిస్తే మనం చేస్తుంది. మీ గ్రామంలో 2-3 వేల మంది ఉంటే మరి మీకే అవకాశం వచ్చింది కదా. చిన్న విషయం అది ఒక గౌరవం కింద భావించాలి. ఈ జీవితంలో ఈ 3 వేల మంది కలిపి నిన్ను ఎంచుకుని బాధ్యత ఇచ్చారు కనుక ఇప్పుడు మనం ఓటు అయినట్టు కూడా పద్ధతిలో ఎవరిస్తున్నట్టు ఓటేస్తారు. ఎందుకు అయిన తర్వాత సర్పంచ్ అందరికీ సర్పంచ్ ఆ ప్రజలు కూడా ఆ సర్పంచ్ నే గౌరవించాలని నేను కోరుతున్నాను. మీద ఇప్పుడు ఎన్నికైన మీ పంచాయతీ బోర్డు మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు సమర్థవంతంగా పనిచేయగలరని 4 కార్యక్రమాలు వాళ్ళ 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్లగలరని నేను నమ్ముతున్నాను. నా పూర్తి సహకారం వాళ్ళకు ఉంటుందని ఈ సందర్భంగా మనం అధికారులందరికీ నేను కోరేది ఏంటంటే మీ మండలం మంచి మండలం. ఎంపీఓ ఎంఆర్ఓ అందరూ నిజాయితీ కోరలేనటువంటి అధికారులు మీకున్నారు. ఇంకా ఎక్కడో ఇంకా చిన్న చిన్న కరప్షన్ జాగ్యం ఉంటే అది కూడా పూర్తిగా తీసేయాలి. ఉదాసీనంగా ఉండకూడదు. ఈ ప్రభుత్వం కరప్షన్ లేకుండా ఉండాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తుంది. అందులో భాగంగానే అందరం పనిచేస్తున్నాం చేస్తున్నారు. మీరు చేస్తుంది ఇప్పుడు చేయలేదని కూడా నేను అందుకే ఏ మండలం వాళ్ళు వచ్చిన చెప్తాను. మా గార మండలంలో చాలా నిజాయితీగా అందరూ చేస్తున్నారని ఈ సెక్రటేరియట్ లో ఉన్నారు అధికారులకు కూడా చెప్తున్నారు. ఇంకా మొన్న మొన్న మీరు ఉద్యోగ జీవితాలు ప్రారంభించారు. మీ ఉద్యోగం బాధ్యతలు ఏంటో అర్థం చేసుకోవడం ప్రజాస్వామ్యంలో పనిచేయడం నేర్చుకోవాలి. మీకు సర్పంచ్ వచ్చారు. సర్పంచ్ని ముందు గౌరవించడం నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ ఒక్కడు కాదు, ఈ గ్రామ ప్రజల తాలూకా 4 వేల మంది ప్రజల తాలూకా ప్రతినిధి అన్నది మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలని సందర్భంగా సర్పంచ్ రూల్స్ కు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఎన్లైటన్ చేయండి, అతన్ని చైతన్యపరచండి. కానీ సర్పంచ్ని అవమానం చేసే పని, సర్పంచ్ని ఇగ్నోర్ చేసే పని చేయకూడదు. నీకు ఆ పదవి అంటే ఉద్యోగ బాధ్యతలు ఎలా వచ్చినాయి, ఏ సిస్టంలో వచ్చినాయి? ప్రజాస్వామ్యంలో మాత్రమే వచ్చినాయి. ఇలాంటి వ్యవస్థ ఉంది కనుకనే నీకు ఒక ఎంపిక విధానం, ఎంపిక విధానంలో నీకు ఉండేటువంటి క్వాలిఫికేషన్, నీ మెరిట్ ని అంతా గుర్తించి నీకు తీసుకొచ్చి అక్కడ ఒక సీట్ ఇచ్చి కూర్చోబెట్టింది. ఏ సిస్టమ్ అది? ప్రజాస్వామ్య సిస్టమే. ఆ ప్రజాస్వామ్య సిస్టమ్ లో ఉండేటువంటి ప్రతినిధుల్ని అవమానపరిచేటువంటి మనస్తత్వం కొత్త ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు పెట్టుకోకూడదు. అందుకని మొదటి ఆఫీస్ నేను చేస్తాను కనుక మీకు తెలియాలని మనం చేస్తాను. ఎవరు సర్పంచ్ ఉంటే వారు ప్రజల తీర్పది దాన్ని గౌరవించుకుంటూ వెళ్ళాలి. నిబంధనలకి రూల్స్ కి చట్టాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడైనా చెప్తే దానికి వాళ్ళకి మళ్ళీ నచ్చజెప్పే పని, తెలియజేసే పని మీ పై అధికారులతో నచ్చజెప్పే పని చేయాలి తప్ప ఇగ్నోర్ చేసి సర్పంచ్ ఎవడు అనేటువంటి భావనే ఎప్పుడు వద్దు. మీరు కూడా ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలే గౌరవాన్ని పొందుతున్నారన్నది జ్ఞాపకం పెట్టుకుని ఇవే ప్రకారం అవుతారు. ఇంకొకరు అప్పారం అవుతారు, ఇంకోసారి రామారావు అవుతారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇంకోసారి ఇంకొకరు వస్తారు, ఇంకొకరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాకపోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ వ్యవస్థ అయితే పర్మనెంట్, ఆ వ్యవస్థను బలంగా గౌరవంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ సెక్రటేరియట్ లో పనిచేస్తున్నటువంటి గ్రామంలో పనిచేస్తున్న అధికారులందరూ ఈ గ్రామ పంచాయతీ బోర్డుని కూచా తప్పకుండా గౌరవిస్తూ రూల్స్ అనుగుణంగా పనిచేయడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనం చూస్తాం. మూడవది ఈ గ్రామాన్ని సంబంధించుకుని పనులు చెప్పారు అంటే తప్పకుండా మీకు చేస్తాం. నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అన్ని విధాలా ఈ బ్రిడ్జ్ చెప్పారు, ఆ సిగిరిపేటకు వెళ్ళేటువంటి క్రావులో ఉండే కెనాల్ మీద బ్రిడ్జ్ తప్పకుండా చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ఇంజనీర్స్ దానికి ఒక ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి, చేసి నా ఈ దేంట్లో ఫిట్ అయిన ఉంటుందో నాకు మళ్ళీ తెలియజేయండి అని కోరుతున్నాను. డ్రింకింగ్ వాటర్ తప్పకుండా మనం ఇవ్వాలి. ఈవేళ మనం జిల్లా అంతటా కూడా ఒక మేజర్ ప్రోగ్రామ్ మనం తీసుకోబోతున్నాం. నీరు చాలనటువంటి పూర్తిగా ఇవ్వనటువంటి త్రాగేంద్ర నీరు ఇవ్వలేనటువంటి ప్రాంతాల అన్నింటికి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కొత్త పైప్ లైన్లు తీసుకొచ్చి పైన హీరమండలం దగ్గర ఉన్నటువంటి గొట్ట బ్యారేజ్ నుంచి హీరమండలం బ్యారేజ్ నుంచి మళ్ళీ ఇక్కడికి తేవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో కూడా కవర్ అవుతాయి. ఈ హ్యామ్లెట్స్ కి
ఇంకో ప్రోగ్రామ్లు ఎక్కడైనా కూడా వస్తే కూడా ఈ పంచాయతీకి అది ప్రొవైడ్ చేస్తామని ఈ సందర్భం మాట్లాడుతుంది. ముందు సోదరి మనం కూర్చున్నారు, గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి మీరు తేడా చూసారా అని అడుగుతున్నారు. చూసారమ్మా, ఇంటికి బియ్యం ఏది వస్తాయి సక్కస్తారని చదువుకుంటాం రేగాని బాగుండదని అందరూ. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంచి? ఆ సంచిలో పోసినటువంటి బియ్యం మొదటి కంటే మంచి వచ్చిన ఎక్కడి నుంచి వస్తుంది? ఏమమ్మా, ఎక్కడ పొలం తరుగుందా? తరుగుందా? నొక్కిలేక అవకాశం ఉందా? మీ దగ్గర ఎవరైనా పెన్షన్ ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటుండ్రా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు పెన్షన్? 1000 రూపాయలు. ఇప్పుడు ఎంత వస్తుంది పెన్షన్? ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా మీకు? ఈ డబ్బులు తీసుకురావడానికి గారం తీసుకోవడానికి గారణమని అడుగుతున్నారా? ఇప్పుడు మా పంచాయతీ ఆఫీసర్ అమ్మని అడుగుతున్నారా? మరి ఎక్కడ ఇస్తున్నారు? ఇంటికి వచ్చి ఇచ్చేస్తాను. మరి బాగుంది అని అందరూ ఇవన్నీ పుచ్చుకుంటారు కానీ బాగుంది ప్రభుత్వం అని అందరు. ప్రభుత్వం బాగోవడం అంటే అదే అనుకుంటున్నాను. చాలా మార్పులు వచ్చినాయి. రైతాంగం వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు కనుక 1 సంవత్సరం వరకు పెట్టుబడి సాయం ఇచ్చే కార్యక్రమం రాంచంగా మధ్యవర్తి లేకుండా అకౌంట్ లో పడుతుంది. చూసారా గొప్పతనం? మిమ్మల్ని ఎవరినైనా పలాని వాడి దగ్గరికి వెళ్ళమని చెప్పిందా ప్రభుత్వం? లేదు. మీ అబ్బాయిని స్కూల్ పంపించినందుకు ఆ అబ్బాయి మీద కూలి వస్తారని ఆశపడి స్కూల్ మానిపించేస్తారని భయంతో 15,000 రూపాయలు ఇచ్చి మీ అబ్బాయిని చదివించి పెద్దవాడిని చేసి విజ్ఞానవంతుడిగా చేయాలని ప్రభుత్వం మీకు సాయం అందిస్తుంది. మీ అకౌంట్ లో డబ్బు వేస్తుంది. ఎవరైనా పైసలు అడిగారా మీకు? అయితే అవన్నీ తాలూగా ఆ విషయాలు మీకు తెలియమని నేను అనడం లేదు, కానీ మామూలుగా జరిగిపోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడం వల్ల జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలని ఈ గ్రామస్తులందరినీ మీకు కోరుతుంది. నిజాయితీగా ప్రభుత్వం నడపడం వల్ల జరుగుతుందని మీకు మనం చేస్తుంది. ఇంకా సమస్యలు ఉన్నాయి లేవని నేను, సమస్యలు వస్తుంటాయి. ఒక సమస్య పరిష్కారం అయితే ఇంకో సమస్య వస్తుంది. అందుకోసం సమస్యలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు కూలీలు భేదవాళ్ళ తాలూకు పరిస్థితులు మారినాయి. ఇప్పటికీ ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి అందరికి ఇళ్ల స్థలాలు ఉండే ఇవ్వడం జరిగింది. ఆ ఇల్లు ఇప్పుడు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వచ్చే 3 సంవత్సరాల్లో ఇళ్ళని కట్టి వాళ్ళకి వచ్చేటట్టుగా చేస్తాం. అన్ని విషయాల్లో ఒక ప్రశ్నప్పుడు పంపిణీ చేసినప్పుడే మీకు చెప్పాం. ఈవేళ అవన్నీ ఒకవైపు నుంచి భేదవాళ్ళకు అనుకూలమైనటువంటి పరిపాలన సాగుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. తర్వాత పంచాయతీ గెలిచినప్పుడు ఈ గ్రామస్తులందరూ ఐక్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కనీసం మా పార్టీకి చెందినటువంటి వారు చంద్రబాబు గారు కాని అంబిక గాని గ్రామంలో ఉండే పెద్దలు కాని అందరూ కూర్చొని రమణకు నిలబెడదాం అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందుకోసమే రమణ గాని బోర్డు మెంబర్స్ కాని అందరూ ఒక నిర్ణయం తీసుకోవడం వల్లనే ఇక్కడ గెలిచి ఇవాళ గౌరవంగా ఈ గ్రామ పనులన్నీ చేయగలం అన్నటువంటి విశ్వాసంతో ఉన్నారు. అందుకోసం నేను గతంలో పనిచేసిన అంబిక బాగా పనిచేస్తుంది, ఆమెనే అభినందిస్తున్నాను. ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు నేనే ఉంటానని అనకుండా మరొకరికి అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్న నిర్ణయం కూడా గొప్ప విషయమని ఈ సందర్భంగా మీ అందరికీ ఇకపోతే డ్రైన్స్ గురించి చెప్పారు, డ్రింకింగ్ వాటర్ గురించి చెప్పారు, ఒక బ్రిడ్జ్ గురించి చెప్పారు. ఈ సమస్యలకన్నీ రమణ ఎస్టిమేట్లు వేయించుకుని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలుసుకుని నువ్వన్నీ అవగాహన చేసుకుని చట్టం గ్రామ పంచాయతీ పరిధి ఏముంది, ఏ మేరకు నువ్వు, ఏ మేరకు ప్రభుత్వం, ఏ అధికారి రోల్ ఏంటి అని పూర్తిగా స్టడీ చేసి సీనియర్ అధికారుల దగ్గర అన్ని తెలుసుకుని అక్కడి నుంచి యాక్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ కార్యాలయ సెక్రటేరియట్ అనేది ఒక దేవాలయం లాంటిది. మనకి ముందు ఏ సమస్యకైనా వాళ్ళే గైడ్ చేయాలి గ్రామాన్ని. ఏ సమస్య వచ్చినా వారు ఆ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ లో సంబంధిత అధికారి చెప్పేటట్టు ఉండాలి. మీ అందరికీ కొత్తగా ఉద్యోగంలో చేరినటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కనుక నేను చెప్పేది ఏంటంటే, నేను ఆఫీస్లో కూర్చుంటాను సక్సెస్ఫుల్ అధికారిని అవుతావంటున్నావు,
ఎప్పుడు సక్సెస్ఫుల్ అధికారి అవుతావు? ఒక లైన్ మ్యాన్ ఇక్కడ చేరాడు, చేరితే లైన్ మ్యాన్ పని ఏంటి? ఏ కరెంటు బొమ్మకి బల్బు ఆరంటో చూడాల్సినటువంటి అవసరం. ఏ అర్ధరాత్రి ఏ కుటుంబం పిలిచినా వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితికి అక్కడ వస్తేనే ఈ లైన్ మ్యాన్ గొప్పగా పనిచేసినాడు అనే గౌరవాన్ని అతను సంపాదిస్తాడని మనం ఈయన కుర్చీ మీద కూర్చోటానికి ఇవన్నీ పనులు జరగదు. ఈ ఊర్లో ఒక లైఫ్ స్టాక్ అసిస్టెంట్ ఇప్పుడు వచ్చాడు, సెక్రటరీ కూర్చుంటాడు పశువులకు సంబంధించి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.